గుడ్ మార్నింగ్ చెప్తావా? నీళ్ళు పెడతావు పొద్దున్నే ఇంటికి? అట్లా పెట్టమా, చేయి పెట్టమా, మామూలుగా పెట్టు. నుంచు పైకి వేసి నుంచు పైప్ కిందకు పెట్టు. లాక్ పైప్ లాక్ చేతులకు, ఇంకా కిందకు పెట్టు. ఇంకో వదిలి, కిందకు వదిలి. ఇంకా 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 ఇప్పుడు కిందకు పెట్టు. అంతే, ఈ గోడ కూడా పెట్టాలి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు రాయి అయితే అయిపోయింది కదా. మా దగ్గర ఉన్న డబ్బులతో ఇంకొక లోడ్ అయితే రాయి చెప్పొచ్చాం. ఈరోజు పొద్దున్నే ప్రారయింది, 7 గంటలకల్లా తీసుకొస్తానారు. 7:30 లోపు ఆ రాయిని ఇక్కడ సగం, అదిగా ముందు సగం పోపిస్తా అన్నమాట ఒక ట్రక్కునే. అప్పుడు మనకి ఇది ఇటు కట్టుబడుకుంటుంది, అది ఎదర కట్టుబడుకుంటుంది అన్నమాట. నేనైతే ఇప్పుడు 6 అయింది కదా, 6:30 అయితే బయలుదేరతా. సిమెంట్ కట్టలేవు, 7 సిమెంట్ కట్టలు వేసుకొని రావాలి. అది పరిస్థితి, నవ్వులు పులిసిపోయింది. అందుకనే హన్సీని లేపా నీళ్ళు పెడతానికి. హన్సీకి బాగా ఇష్టం అండి నీళ్ళు పెడతాం, అవునా? అది అందుకని హన్సీని లేపా. అటు నేను పెట్టామా, ఇటు పెట్టు, ఇటు పెట్టు. మా అమ్మాయి డ్యూటీకి వచ్చాయండి 6 గంటలకి. ముందుకు కూడా కొంచెం లైట్గా వెళ్ళి అడ్డం పెట్టి ఇట్లా అక్కడ దాకా అట్లా తిరునా. రెండు కట్టలకు పోతామా? సరే, 2 కట్టలకు పోయి. నేను బండి తీసుకొచ్చి కూడా పెడతానులే, ఇటు వెళ్ళిపోతాగా. నేను ఇటు వెళ్ళిపోతాగా బండి తీసుకొచ్చి ఇటు పెడతా. 2 కట్టలు వేసుకుంటే నేను కర్లపాలెం వెళ్తా. సిమెంట్ కట్టల కోసం అయితే కలపదేశాడు పొద్దునే, చెప్పా కదా 7:30 తీస్తా అన్నారు షాప్. అయితే ఈ జోడిని ఎట్టున్నాను, నూనె పెట్టుకుని తలంతా బొక్కలు పడిపోయిందండి. బొక్కలు అంటే ఇట్లా ఒత్తుకుపోయి చూసారా, గుంటలు పడిపోయింది. తర్వాత వచ్చి దాంట్లో బొచ్చులు మూసే వరకైనా ఈలోపు ఇటు కాఫీ తాగదామని జామ్ జామ్ అని ఉండేది కర్లపాలెంలో. అది అదిగో ఆ జామ్ జామ్ దగ్గర కాఫీ అయితే తాగుతున్నా. నాకైతే మనం రాత్రి అయితే సిమెంట్ రాయి లోడు ఆర్డర్ ఇచ్చాం కదా, అదైతే ఎదురొచ్చింది. మనం వెళ్ళే వరకు అది కోసేస్తారు. మనం వెళ్తే సిమెంట్ కట్టలు తీసుకెళ్తే వర్క్ స్టార్ట్. షబు రకరకాలు కొంత పని చేసే వరకే. ఇప్పుడు వచ్చారండి, 7:30 అయితే అయింది. మనం అయితే అక్కడ బిల్లు కట్టేసి ఇక్కడ కట్టలు అయిపించుకుంటున్నాం. ఆడ బిల్లు కట్టంది, ఇక్కడ కట్టగాదు కదా గేట్. ఈ సిమెంట్ వాసన కూడా చూపించరు. ప్రస్తుతానికి 7 కట్టలు తీసుకెళ్తున్నాయి ఈరోజు. పోంది తగిలేదు. మా హాయ్ అంటే చెప్పు.
అంటాడా ఎప్పుడు అన్నాడు? అన్నాడు మన ఇద్దరం అంతా తాగేశారమ్మా అని అన్నాడు. వాట్ నవ్వు ఆయన నేత్రు తాగేమో ఈయన నీళ్ళు తాగుతున్నాడు. చూడండి పునాది మ్యాక్సిమం మ్యాక్సిమం కాదు అయిపోయింది. ఒకే ఒక్క లైన్ మన సురేష్ అన్న ఆధ్వర్యంలో. సురేష్ అన్న హాయ్ బోలో. హాయ్ సురేష్ అన్న. హాయ్ సురేష్ అన్న ఆధ్వర్యంలో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ కడితే పునాది మొత్తం కంప్లీట్ అయిపోయింది చుట్టూరు. దాని తర్వాత రెండు రాళ్ళు వరుస కదా బేస్ మటం రెండు రాళ్ళు వరుస మొత్తం కట్టే చేస్తే ఇక అయిపోయింది. మనం దర్వాజాలు పెట్టుకుంటాం అన్నమాట. సురేష్ అన్న ఇటు తిరుగు. నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పు. ఇటు తిరిగి చెప్పు ఎన్ని రాళ్ళు తిన్నా పునాదికి? 1500 రాళ్ళు. సిమెంట్ కట్టలేని తిన్నా? 15 సిమెంట్ కట్టల 1500 రాళ్ళు తినేసాడండి. అంటే మన గట్టి కోసమే వాస్తవంగా ఫుల్ అంటే ఫుల్ మందం బాగా మందం. యాక్చువల్లీ స్లాప్ వేసుకోమంటాడు దీని మీద ఏం అవసరం లేదు. ఇంకా పైన ఏంది అన్నయ్య చెప్పావు? అడ్డ బీములు వేసుకుని స్లాప్ వేసుకోవచ్చు అంటే అంత గట్టిగా వేసారు. పునాది మనకు రేకులకే కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఇంత గట్టిగా వేసారు. పునాది కంప్లీట్ నెక్స్ట్ రెండు వాళ్ళు బేస్ మట్టం తర్వాత అదిగో వెనక మాల అక్కడ మార్కింగ్ ఇచ్చారు చూసారు పొలంలో. ఆ మార్కింగ్ దగ్గర అక్కడ నుంచి 6 అడుగులు బాత్రూమ్ వస్తుంది. ఆ బాత్రూమ్ కూడా గుంటలు తీసేస్తే దానికి కూడా పునాది బేస్ మట్టం కట్టేస్తారు అన్నమాట దీని లెవెల్లో. రేపేందన్న వర్క్? బెల్టు అది మనం చెప్పే కదా లాస్ట్ వీడియోలో ఎవరిని పిలిపించట్లా సువర్ణ అల్లిచ్చే వాళ్ళని ఆలిన వన్ సురేష్ అన్న వేసేస్తా అన్నాడు. అది సంగతి అండి అట్లా జరుగుతుంది పని అయితే. మళ్ళీ అదిగో ఉదయం వేసుకొచ్చింది సిమెంట్ కట్టలా. ఝాన్సీ గారు వంట కదా తెలుసుగా. ఝాన్సీ గారు వంట కదండి అయిపోయిందని చెప్పు. మళ్ళీ వాళ్ళు సబ్స్క్రైబర్ ఫీల్ అవుతారు. పెద్ద వంట కదండి పాపం ఝాన్సీకి ఏది మంచిది హాలు అని చెప్పు. నువ్వు ఉండేదే 3 అడుగులు అయితే ఝాన్సీ ఇన్ని 11 అడుగులు వంట కదా ఎందుకు నీకు? ఆహా చెయ్యి చెయ్యి. అన్న ఇది అన్న ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ తో సమానంగా కదా అబ్బో మాలు లేదు. సరే సునవా ఓకే వస్తున్నా. పర్ఫెక్ట్ సెంటర్ అన్నది ఈ కొలత కూడా చూద్దాం. ఒకసారి 12 చేయనది ఈ కొలత కూడా చూద్దాం. ఇది కూడా చూద్దాం ఆగురా. ఇది ఎంత? 11 అన్న. 11 తగ్గాలి. మరి దానికి స్థలం క్రాస్ చేసిందని తగ్గించేది కాదన్న. రూమ్ సైజ్ అది రూమ్ సైజ్ అదే లే కానీ స్థలం క్రాస్ చేసి తగ్గిస్తుంటుంది. అది 11 3 9 మార్కింగ్ చేసి 3 అడుగులు పెట్టాడు. 9 మార్క్ చేయి ఇక్కడ చెప్తాను. 2.5 ఎందుకు తీసా మరి మొత్తకి అంటే మొత్తం ఎంత అవుతుందో అంటున్నాను నేను. అక్కడ నుంచి 3 అడుగులు పెట్టు మనకి పడిద్ది తర్వాత. అందుకే అన్న అంటాను నేను. అది అది ఇప్పుడు మాకు ప్లేస్ ఉందా ఇంచుమించు ఒక అడుగు ఉండిద్ది అడుగు ఉండదా? ఉంటుంది పట్టుకు. ఎంత ఉంది కొంచెం పట్టు అడుగు ఉండిద్ది కదా అడుగు అడుగు పైన అడుగు పైన. నువ్వు దాని కొలత తీసుకోవాలి దాని కొలత తీసుకోలేదుగా సరిపోతుంది నీకు 3 అడుగుల తర్వాత వచ్చి అందుకే నేను అంటాను. మళ్ళీ మనకు అప్పుడు ఏం చేయాలంటే వాష్ తీసి నువ్వు గోడకు తీసుకోవాలి. ఏది మన సింగాని ఈ గోడక బాత్రూమ్ గోడకి అది బాత్రూమ్ గోడకే. అప్పుడు నీకు అటు ఇటు మొత్త పడింది తెలుసులే ఇది ఉండే బేస్ మట్టం స్టార్ట్ అయింది. పునాదులు భయంకరమైన గట్టిగా వేసిన తర్వాత బేస్ మట్టం అయితే 2 రాళ్ళే. ఇప్పుడు ఒక రాయి వరుస పెట్టారు కదా ఇంకో రాయి పెట్టేయడం దాని మీద దర్వాజ వచ్చేసింది.
ఝాన్సీ నువ్వు ఎప్పుడు వంటగదిలో ఉంటావు ఝాన్సీ నేనే చిత్రక అంటున్నావు అనుకుంటున్నాను పెద్ద ఆడ కనబడుతున్నావు నాకు నువ్వు అక్కడే మంచం వేసి అక్కడే పడుకో ఝాన్సీ చూడండి రెండు వరుస పెడుతున్నారు చూడండి ఇకదనమాట మనకి మాల్ మాల్ చెమ్మాలిక మాల్ అదండి సంగతి అట్లా పెట్టి ఇంకా మనం దాని మీద బెల్ట్ వచ్చింది ఆ బెల్ట్ వస్తే ఈరాయి హైట్ వచ్చింది ఇంకప్పుడు మనం దర్వాజ పెట్టేసి కిటికీలు పెట్టేసి పాలు పొంగిస్తావా పాలు పొంగిస్తాను సంవత్సరం పడుతుంది ఝాన్సీ సరేనమ్మా అండి బేస్ మటం అయితే పూర్తిగా అయిపోయింది చూసారు కదా ఇది ఇప్పుడు అర్థమవుతుంది ఒక రూప్ వచ్చింది ఇది ఒక పెద్ద బెడ్రూమ్ అంటే పెద్ద ఏం కాదు దీని మీద ఇది మూడు అంగుళాలే తక్కువ అన్నమాట వంటగది అయితే కడుతున్నారు బేస్ మటం లెక్క ఇది బాత్రూమ్కి పునాది అయితే తీసారనమాట పునాది వేయాలి ఇంకా అది రేపు షూ బెల్ట్ ప్లస్ పునాది తీసి ది బెల్ట్ మొత్తానికి ఇంటి మొత్తానికి ప్లస్ ఈ బాత్రూమ్కి రేపైతే సోతో బెల్ట్ వేస్తారనమాట సో అంటే పెద్దగా ఊహించుకోవద్దు ఒక సో కానీ రెండు సోలు కానీ పెట్టేసి కంకర పోసేస్తారు కలిపి ఎందుకంటే మనకి కింద బేస్ ఇది బేస్ మట్టం కాదు ఏమంటే పునాది అనేది అంత గట్టిగా ఉంది కాబట్టి ఫౌండేషను అది సరిపోయింది అన్నారు మేస్త్రులు అయితే అది సంగతే రేపు సాయంత్రానికి మనకి క్లోజ్ అయిపోయిద్ది పని ఇక మనం ఫుల్గా తడుపుకుని దర్వాజాలు అవి తెచ్చుకుని పెట్టుకుంటే ఒకరోజు దర్వాజాలు పెడతారు అన్నమాట రాయి కూడా పొద్దున్న దోల్చిన ట్రక్ కూడా అయిపోయింది కొద్దిగా ఉంది ఇంకొక లోడు రాయి కావాల్సి వచ్చింది లోడు 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 పైన ఇంచుమించుగా అంతే ఒక లోడు తర్వాత మనం మిగిలితే తెచ్చుకోవాలన్నమాట కట్టుబడి అయిపోయింది దర్వాజాలు అయితే 6 దర్వాజాలు 6 కిటికీలు మనయ్యి అవి తెచ్చుకుంటే మనం అయితే ఆ రేకులు మట్టం కట్టుకోవచ్చు ఒక 20 సిమెంట్ కట్టలు పడతాయి మొత్తం ఒక 20 సిమెంట్ కట్టలో దర్వాజాలు ఒక లోడు రాయి ఇసుక కూడా ఇంచుమించుగా అయిపోవచ్చింది తినేసారు మా వాళ్ళ కిందే ఇంకో ట్రక్ ఇసుక మేస్తుల ఖర్చు ఇక అదైతే మనకి పైకి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళింది అనమాట ఇల్లు ఇదిగోండి పూర్తిగా పునాది బేస్ మటం అయిపోయిన తర్వాత మన ఇల్లు అయితే ఇలా వచ్చింది చూసారు కదా ఇప్పుడు మీ అందరికి ఒక అవగాహన వచ్చి ఉంటుంది 7 రాళ్ళు పైకి ఎక్కి చూపిస్తానికి ఎక్కడికి ఎక్కి పైకి లేపుతాను ఆగండి ట్రై ప్యాడ్ పెట్టి ఎట్ట వచ్చిందో ఓ నాయన కదిలి నీ పడిపోయా తగిట్టద్ది మీ తగిట్టద్ది మీ తే ఓకే ఓకే ఇప్పుడైతే పైకి వెళ్ళి ఒకసారి చూసిరండి డ్రోన్ షాటు ఎట్టుందండి ఇల్లు చూసారా రేపు బాత్రూమ్కి అయితే సేమ్ ఇప్పుడు మనం ఇల్లు వరకే కట్టాము ఈ బేస్ మట్టం పునాదని బేస్ మట్టం రేపైతే బాత్రూమ్ కూడా లేపేసేసి మొత్తానికి అన్ని గదులకి బెల్ట్ అయితే పోస్తాం అనమాట నేనైతే ఇప్పుడు సోఫాకి వెళ్ళాలి రేపు బాత్రూమ్కి ఒకసారే వాళ్ళు అయితే రాయలు మాత్తున్నారు తండ్రి కూతుర్లు గారు అది సంగతి అయితే నేను కర్లపల్లి సోఫా వేసుకురావాలి ఇప్పుడు ఏమింటి పనో ఏందో ఇదిగోండి టైం అయితే 8:30 అయింది సుమలో ఒక 10 సుమలో ఇవి అయితే 8 mm సువలు అనమాట ఇవి ఒక 10 6 mm అంటే సన్నవి ఉంటాయి ఇవి 2 సిమెంట్ కట్ట చాలా ఒకటి వేసుకున్నా నేను ఇంటి కట్ట దగ్గర స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి వర్షం అండి ఇల్లు వర్షం ఎవరు చూసారు కదా ఏంటంటే మనం సింగిల్ రోడ్ కాబట్టి నిదానంగా రావాలి బళ్ళొత్తి ఎదురు వర్షం మాకోసం ఆగిందేమో అనిపించింది మధ్యాహ్నం 3:30 ఆ టైంలో ఫుల్గా మబ్బులు అయితే పట్టేసినాయి వర్షం పడలా కాకపోతే ఇప్పుడు బాగా పెద్ద వాన వచ్చేసింది
चूसर नील निबड़ी रोड अंत वाहन वन इंसकेम प्रयत्न मन चाहा उदय सारी तिना गंटल कल्लू तिगतनाये कल्लू मंट पड़ता इंटे इंत पन कावाले अच्छी ना सर सर वेदा।